స్నేహితుడు సరేనని అనగా అతని వెంట నిశ్చింతగా బయలుదేరాడు అతని మిత్రుడైన కాకా మహాజనికి సత్పురుషులందు అత్యంత భక్తిభావం కానీ అతని స్నేహితుడు ఒట్టి సంశయాత్మకుడు ఆ ఇద్దరు శనివారం రాత్రి ముంబై నుండి బయలుదేరి ఆదివారం ఉదయం ష్రిడి చేరారు ఇద్దరు సాయిబాబా దర్శనానికి మసీదుకు వెళ్ళారు అప్పుడు ఏం జరిగిందో సావధానంగా వినండి వారి మసీదు మెట్లపై అడుగు పెట్టగానే కాకా మిత్రుని చూసి దూరం దూరం నుండి కాయా ఎందుకు వచ్చారు అని ఎంతో మధురంగా అన్నారు ప్రేమతో నిండిన ఆ మాటలను విన్న మిత్రునికి ఆ పదాల ఉచ్చారణ తన తండ్రిని గుర్తుకు తెచ్చాయి కాయా వెజి అన్న బాబా మాట వారి స్వరం విని కాకా మిత్రుడు ఆశ్చర్యపోయాడు ఆకర్షణీయమైన ఆ స్వరం గతించిన అతని తండ్రిని గుర్తుకు తెచ్చింది బాబా ఆ స్వరాన్ని పూర్తిగా అనుకరించినట్లు అనిపించింది ఆ వాణిలో ఎంతటి ఆకర్షణ శక్తి కాకా స్నేహితుడు విస్మి విస్మితుడయ్యాడు ఈ స్వరం నిజంగా మా తండ్రిదే నాకు బాగా గుర్తున్నదే తండ్రి నోటి నుంచి వచ్చినట్లే ఉన్న ఆ పిలుపుని విని ఆ మిత్రుడు తనలో కరిగిపోయాడు మునుపటి తన నిశ్చయాన్ని మరచి శిరస్సు వంచి బాబా పాదాలకు వందనం చేశాడు తర్వాత బాబా కాకాను మాత్రమే దక్షిణ అడిగారు కాకా ఇచ్చాడు ఇద్దరూ తిరిగి వెళ్ళిపోయారు మరల మధ్యాహ్నం వచ్చారు అప్పుడు అప్పుడు కూడా కాకా వెంట అతని మిత్రుడు ఉన్నాడు ఇద్దరూ ముంబైకి బయలుదేరడానికి కాకా బాబా అనుమతిని కోరాడు బాబా కాకాను దక్షిణని అడిగారు అదైనా కాకాను మాత్రమే పదిహేడు రూపాయలు ఇవ్వు అని అడిగారు కానీ అతని మిత్రుణ్ణి ఏమీ అడగలేదు అందువలన అతని మనసులో అలజడ చెలరిగింది అప్పుడు అతడు మెల్లగా ఎందుకు నిన్ను మాత్రమే దక్షిణని అడిగారు ఉదయం కూడా నిన్నే అడిగారు ఇప్పుడు కూడా నిన్నే అడిగారు నేను వెంట ఉండగా మరి నన్ను దక్షిణను అడగకుండా వదిలే వదిలివేశారేమని కాకాను అడిగాడు ఈ విషయం బాబాని అడగరాదు అని కాకా మెల్లగా జవాబిచ్చాడు ఇంతలో బాబా కాకాతో ఏమిటి అతడు నీతో ఏదో అంటున్నాడు అని అడిగారు అప్పుడు ఆ స్నేహితుడు బాబాతో నేను కూడా దక్షిణ ఇవ్వనా అని అడిగాడు అందుకు బాబా నీకు ఇవ్వాలని మనసులో లేదుగా అందుకే నేను అడగలేదు అయినా నీకు ఇవ్వాలని మనసు ఉంటే ఇవ్వు అని జవాబు ఇచ్చారు జవాబు ఇచ్చారు బాబా దక్షిణ అడగడం భక్తులు ఇవ్వడం గూర్చి అతడు హీనంగా మాట్లాడాడు అలాంటి వాడు బాబా అడగకుండానే దక్షిణ ఇవ్వనా అని అడిగాడు అని కాక ఆశ్చర్యపోయాడు నీకు ఇవ్వాలని ఉంటే ఇవ్వు అన్న బాబా మాటలకు మిత్రుడు వెంటనే పదిహేడు రూపాయలు బాబా అడగకుండానే వారి చరణాలకు సమర్పించాడు తర్వాత బాబా అతనితో పోదువుగాని లేరా ఒక క్షణం కూర్చో అని అతని భేదభావాన్ని తొలగించడానికి మధురంగా ఉపదేశించారు నీకు నాకు మధ్య ఉన్న నూనె వాడి గోడను మొత్తం పడగొట్టేసేయి అప్పుడు ఒకరినొకరిని కలుసుకోవడానికి ప్రశస్తమైన మార్గం ఏర్పడుతుందని చెప్పారు ఆ తర్వాత వారికి వెళ్ళడానికి అనుమతి అనుమతినిచ్చారు అప్పుడు అవకాశాన్ని మేఘాలు బాగా కమ్ముకోగా చూసి మాధవరావు వీరు వానలు తడిచిపోతారేమో అని అన్నాడు వారిని నిశ్చింతగా వెళ్ళనివ్వు దారిలో వర్షం పట్టుకుంటుందన్న భయం ఏమీ లేదు అని బాబా చెప్పారు బాబా పాదాలకు అభివందనం చేసి ఆ ఉబ్బైలు బండిలో కూర్చున్నారు ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి పెనుగాలి వీస్తోంది గోదావరిలో నీరు బాగా నిండుగా ఉంది ఆకాశాన ఉరుములు ఉముతున్నాయి వారు నదిని నావలో దాటవలసి వచ్చింది బాబా యొక్క ధైర్యవచనాలపై కాకాకు పూర్తి విశ్వాసం కానీ అతని స్నేహితుని అనుమానం ప్రయాణం సాఫీగా సాగుతుందా అనవసరంగా బయలుదేరం దారిలో కష్టాలు పడతారే పడతామేమో అని చింత కానీ వారు సుఖంగా వెళ్ళి రైలు బండిలోకి ప్రవేశించాక వేగాలు బాగా వర్షించాయి నిర్భయంగా వారు ముంబై చేరారు కాకా స్నేహితుడు ఇంటికి వెళ్ళి కిటికీ తలుపులు తెరచి చూడగా గదిలో చిక్కుకున్న పిచ్చుకల్లో రెండు పిచ్చుకలు చచ్చిపడి ఉన్నాయి ఒకటి మాత్రం ఎగిరిపోయింది ఆ దృశ్యాన్ని చూసి అతనికి చాలా బాధ కలిగింది ఆహారం లేక పాపం అని ప్రాణాలు పోయినాయి నేను షిరిడికి బయలుదేరినప్పుడు కిటికీలను తెరచి ఉంచి ఉంటే అవి చచ్చిపోయేవి కావు నా మూలకంగా అవి చచ్చిపోయాయి ఇప్పుడు ఎగిరిపోయినదా దానికోసమే బహుశా బాబా ఆతురతతో ఇవాళ తిరిగి రావడానికి సమ్మతించారు లేకపోతే ఇది కూడా చచ్చిపోయేదే ఆహారం లేకపోతే ఎలా బ్రతుకుతుంది వాటి ఆయువు తీరిపోయింది ఈ గతి పట్టింది కానీ ఒకటి బ్రతికే ఉంది అని తలపోశాడు ఇతని యొక్క మరొక అనుభవం ఇది కూడా వినడానికి ఇంపుగా ఉంటుంది ఇతడు ఎన్నో నెలలు కాలి మడమల నొప్పితో బాధపడుతున్నాడు ఈ జబ్బుని షిర్డీకి వెళ్ళకముందు ఎన్నో నెలలు అనుభవించాడు షిర్డీ నుంచి తిరిగి వచ్చాక ఏ నొప్పి లేదు తర్వాత త్వరలోనే జబ్బు పోయింది థ్యాంక్ యూ జై